సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్టు పనుల్ని చంద్రబాబు పరిశీలించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పారిశ్రామిక ప్రగతికి ఎయిర్పోర్టు ఉపకరిస్తుంది అన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామని, భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మించాలని చెప్పారు. రైతు భరోసాపై తెలంగాణ సర్కారు క్లారిటీ ఇచ్చింది. అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక అసెంబ్లీలో చర్చించి పాలసీని రూపొందిస్తామంది. సాగు చేసే ప్రతి రైతుకి న్యాయం చేస్తామని, ప్రతి రైతుకి రైతు భరోసా అందిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. మోదీ ఆశీస్సులతో ప్లాంట్ను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులతో పాటు ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను గుర్తించానని, ప్లాంట్ పరిరక్షణ తమ బాధ్యత అని చెప్పారు ఆయన. బీఆర్ఎస్ కు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రేపు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ప్రకాష్ గౌడ్. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్లు, ఇతర నేతలు రేపు సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మోదీ మణిపూర్ ను సందర్శించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. తన మణిపూర్ టూర్కి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వేలాది మంది ఇంకా శిబిరాల్లోనే ఉన్నారని, మోదీ స్వయంగా వెళ్లి సమస్యలను వినాలని రాహుల్ కోరారు. ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతోటి ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బడ్జెట్పై సలహాలు సూచనలు స్వీకరించారు. పెషావర్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సౌదీ నుంచి వచ్చిన విమానంలో మంటలు రేగాయి. దీంతో ప్రయాణికులంతా స్లైడ్ ఎంట్రన్స్ నుంచి కిందకు దూకేశారు. మొత్తం 297 మంది క్షేమంగా బయటపడ్డారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.